రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు. యువత రక్తదానం చేయాలి కానీ రోడ్డు ప్రమాదాల బారిన పడి రోడ్లపై రక్తం చిందించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో 32వ భద్రతా మాసోత్సవాల భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు హాజరై మాట్లాడారు. ఒక్కరి రక్తదానం నలుగురి ప్రాణాలు కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అతివేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్లపై రక్తాన్ని చిందించకండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ఫైర్ అధికారులు, సిబ్బంది, లారీ అసోసియేషన్, మీడియం గూడ్స్ వెహికల్ అసోసియేషన్, ఆటో యూనియన్ ప్రతినిధులతో కలిపి సుమారు 150 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ కిషోర్ చంద్రారెడ్డి, సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దుర్గా ప్రసాద్, డాక్టర్ రజని, బ్లడ్ బ్యాంక్ సూపర్వైజర్ డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ఈ మాసోత్సవాల్లో ఇప్పటిదాకా గత నెల 18 నుంచి ఇప్పటిదాకా జరుపుకుంటున్నాం. వీటిల్లో ఈ రోజు కార్యక్రమంగా బ్లడ్ డొనేషన్ అనేది ఈ కార్యక్రమాన్ని మనం రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం రోడ్ యాక్సిడెంట్స్ ను మనం నివారించడం అనేది మన ప్రధాన లక్ష్యం. అయితే ఆ క్రమంలో వాటిని అరికట్టే క్రమంలో జరుగుతున్న వాటిని కూడా వీళ్ళ మటుకు నష్టాన్ని తక్కువగా చేసుకునే విధంగా ఒక్కొక్కసారి ప్రాణాపాయాల నుండి కాపాడడానికి కూడా ప్రధానంగా మనకి బ్లడ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇది కూడా ఇటు బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి కానీ డొనేట్ కలెక్ట్ చేసి సప్లై చేసే వాళ్ళకి కానీ ఒక స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది అందరూ తెలుసుకుని బ్లడ్ అనేది కేవలం కొన్ని వ్యాధులకు సంబంధించిన పేషెంట్స్కే కాకుండా ప్రధానంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ లో క్షతగాత్రులైన వాళ్ళని తక్షణం మనం రక్షించాలంటే